బ్రిటన్లోని శాస్త్రవేత్తలు మిడ్లాండ్ ప్రాంతంలో నూట ఎనభై మిలియన్ సంవత్సరాల పురాతనమైన సీ డ్రాగన్ డాల్ఫిన్ అస్థిపంజరాన్ని కనుగొన్నారు ఈ సీ డ్రాగన్ డాల్ఫిన్ లాగా ముప్పై అడుగుల పొడవు ఉంటుంది దీని బరువు ఒకటను మాత్రమే ఇది బ్రిటన్లో బయటపడిన ఒక రకమైన అతిపెద్దమైన పూర్తి శిలాజం ఈ శిలాజాన్ని నలభై ఎనిమిది ఏళ్ల జో డేవిస్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో కనుగొన్నారు రట్లాండ్ జలాల దగ్గర దొరికిన ఈ సముద్రపు డ్రాగన్ ఎనభై రెండు అడుగుల వరకు ఉండొచ్చు ఇచ్చివసార్లకు చాలా పెద్ద దంతాలు కళ్ళు ఉన్నందున వాటిని సముద్ర డ్రాగన్లోని పిలుస్తారు ఇచ్చియోసార్లను మొట్టమొదటిసారిగా పంతొమ్మిదవ శతాబ్దంలో మేరీ అన్నింగ్ అనే పురావస్తు శాస్త్రవేత్త కనుగొన్నారు ఈ సముద్ర జీవిని అధ్యయనం చేసిన డాక్టర్ డీన్ లో మ్యాక్స్ మాట్లాడుతూ బ్రిటన్లో అనేక ఇచ్చియోసార్ శిలాజాలు కనుగొనబడినప్పటికీ ఇది బ్రిటన్లో కనుగొనబడిన అతిపెద్ద అస్థిపంజరం కావడం విశేషమని చెప్పారు ఇచ్చియోసార్లు రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఉనికిలోకి వచ్చాయి ఇవి తొంభై మిలియన్ సంవత్సరాల క్రితం భూమి నుంచి అంతరించిపోయాయి ఇవి చూడ్డానికి అలా ఉంటాయి ఇచ్చి ఇంగ్లాండ్లో అట్లాంటిక్ సముద్రాల నీటిలో చోట ఉన్నాయి ఇచ్చియోసార్లకు వాటి శరీరంతో పోలిస్తే పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి ఇటీవల అమెరికాలోని శాస్త్రవేత్తల బృందం డైనోసార్ల కాలం నుంచి ఇచ్చియోసార్లను కనుగొన్నారు ఈ జీవి పొడవు యాభై ఐదు అడుగుల వరకు కనిపించింది రెండు వందల నలభై మిలియన్ సంవత్సరాల క్రితం ఈ చేపల పరిమాణంలోని సముద్ర జలచరాల పరిమాణం చాలా వేగంగా పెరిగిందని పరిశోధనలో తెలియంది ఈ జీవితాల పరిమాణం ఆరు పాయింట్ ఐదు అడుగులని కొలిచారు కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ కాలేజీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ బయాలజీ సీనియర్ ఆక్వాటిక్ పరిశోధకుడు లార్డ్ స్మిత్ అధ్యయనంలో ఇచ్చేసార్లు తిమింగ్లాల కంటే చాలా వేగంగా తమ పరిమాణాన్ని పెంచుకుంటాయని చెప్పారు అది కూడా డైనోసార్ల వంటి జీవులు భూమి నుంచి వేగంగా అంతరించిపోతున్నప్పుడు ఇది ఇప్పటి జరిగిన అతిపెద్ద ఆవిష్కరణ ఇది చాలా రహస్యాలను ప్రపంచానికి అందిస్తుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ జై స్వరాజ్యవరాజ్య టీవీ జై స్వరాజ్య టీవీ ప్లీజ్ ఇన్ యూబ్ల రక్తదానం చేయండి